మహాధర్నా సందర్భంగా కలెక్టర్ వ్యవహరించిన తీరు చూస్తుంటే వారు నేరుగా టిఆర్ఎస్ నాయకుడిగా మాట్లాడినట్లుగా అనిపిస్తోందని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ రోజు నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కలెక్టర్ మీద మాకు వ్యక్తిగతంగా ఎటువంటి ద్వేషం లేదని ఎప్పుడూ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు వారి పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించడం జరిగిందన్నారు. యువరాజు మెప్పు కొరకో లేదా మీ బాధ్యత మీరు చదివిన ఐఏఎస్ చదువుని మరిచో ఒక సామాన్య పౌరుని కంటే హీనంగా వ్యవహరించిన మీ తీరు ఏదైతే ఉందో అది ఐఏఎస్కే కలంకితం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నామని అన్నారు. రైతులు కాంగ్రెస్ నాయకత్వం అంతా కూడా ముందస్తుగా పోలీసుల పర్మిషన్లు తీసుకుని నిన్న శాంతియుతంగా జిల్లా కలెక్టరేట్ ముందు కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ నాగుల సత్యనారాయణ, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్, చొప్పదండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేడిపల్లి సత్యం, సిరిసిల్ల సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సంగీతం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా నిన్నటి రోజు జిల్లా కలెక్టర్ గారు ప్రకటించిన తీరు జిల్లా ప్రజలు రైతులు కూడా గమనించమని కోరుతున్నాం. మేము నిన్న వచ్చింది రైతులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యలను తెలంగాణ పీసీసీ ఇచ్చిన పిలుపులో భాగంగా మేము జిల్లా కలెక్టర్కి రావడం జరిగింది. ఇదే ప్రభుత్వం నియంత్రిత సాగు పేరిట నిర్బంధ సాగు చేయమని ఆదేశాలు ఇచ్చి రైతు బంధు ఇవ్వమంటే అందరూ చిన్న కమతలు చిన్న రైతులు, 4 ఎకరాల రైతులు 2 ఎకరాలు దొట్టేసిండు, 2 ఎకరాలు సన్నం వేసిండు. మీరే సన్నమేయమన్నారు. ఈరోజు 1700 కూడా కాంతి లేదు. దొడ్డునక మీరు మొదటి గింజ గోడు మొదలుపెట్టేందుకు సన్న మొదటి గింజ గోడు మొదలుపెట్టలేరు. మీ మంత్రి ఏమో ఆగండి సన్న రకాలు అమ్ముకోకండి అంటే ఆపదామంటే రంగు మార్పు చెప్పి రైతులు 1700కి అమ్ముకుంటున్నారు అని తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గరికి మీరు రావడం జరిగింది. మీరు అందరూ గమనించారు అంబేద్కర్ దగ్గర నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం కూడా శాంతియుతంగా నినాదాలతో నిన్నటి కార్యక్రమం అది ప్రభగండ చేయడం, ఈ ప్రభుత్వం చెప్పింది ఒకటి చేసింది ఒకటి చెప్పడానికి మేము ఎక్కడ రావడం జరిగింది. రావడమే పోలీసులు నెట్టివేయడం, పోలీసులు వాదన జరిగిన తర్వాత కూర్చుంది ధర్నా నిర్వహిస్తున్న క్రమంలో పైన కూడా రుసరుసులు ఆడుతున్నటువంటి కార్యక్రమాలు బయట గ్రామాల్లోకి వస్తే చిన్న చిన్న ఉద్యోగుల పైన గ్రామాల్లో సర్పంచులకు పల్లె ప్రగతి పట్టణ ప్రగతిలో పనిచేస్తలేవని నోటీసు ఇచ్చు. 7 నెలలు వేరే ఎమ్మెల్యే లేడు, ఆయనపై ఏం చర్యలు తీసుకుంటూ తీసుకోండి ముందుగా. అలాంటి వారిపై ఏం చర్యలు తీసుకోరు, కానీ చిన్న చిన్న పదవులు ఉన్నటువంటి వారిపైన మీ ప్రధాన అడుగుతున్నా. ఈ మీరు ఈ మా రాజన్న సిరిసిల్ల జిల్లా వచ్చిన తర్వాత ఎక్కువ కాలం కలెక్టర్గా మీరే ఉన్నారు. మీరు మొత్తం వీడియోలు తెప్పించుకోరు మీ గ్రామాలల్లో. మీరు పరిశీలించిన సందర్భంగా మీ ప్రవర్తన తీరును మీకు మీరు తీసుకొని ఒక ఐఏఎస్గా ఆత్మ పరిశీలన చేసుకుంటే మీలో మార్పు వస్తుందన్న మాట సందర్భంగా తెలియజేస్తూ నిన్నటి రోజు మా జిల్లా అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై ఎదురు దాడికి దిగినటువంటి జిల్లా కలెక్టర్ గారి యొక్క వ్యతిరేక విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం చెప్పడం సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి